Hi friends, welcome back to Karyampudi's Vlog. Mana ivvalti special curry, chikkudu gindalu curry. Chikkudu gindalu andaru chestuntarandi. Chikkudu gindalato kondare chestuntaru. Andike meeku special ga chikkudu gindalu curry ni parichayam cheyabothundi mee Sri Devi. Manaki chikkudu gindalu bazaar lo valsini dorukuta untundi. Try cheyandi. Ippudu bundle lo 3 spoonlu noonu isesukoni vedakin tarvata chinna spoon aavalu జీలకర్ర కొంచెం పసుపు అందులో చిన్న చెక్క దాల్చిన చెక్క రెండు మొగ్గలు లవంగాలు వేసేసా అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మన కర్రీకి ఒక చిన్న ఎండుమిరపకాయ వేసేసి చక్కగా అవి ఆవాలు చిటపెట్టలాడిన తర్వాత మనం చిన్న ఉల్లిపాయని చక్కగా కట్ చేసేసి ఇందులో యాడ్ చేద్దాం అలానే కరేపాకు కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని కొన్ని కాలు పెట్టడానికి అవి వేగుతూ ఉంటాయి అందులోకి మనం మిక్సీ జార్లో కొంచెం అల్లం వెల్లుల్లి తర్వాత ఒక 10 రెబ్బలు పుదీనా ఒక చేతి నిండా వచ్చేంత వరకు కొత్తిమీర ఒక 3 టమాటాలు వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాం ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అందులోకి మన ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుంటాయి ఆ వేగిన దాంట్లో మన ఫైన్ పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ అది వేసేసి చక్కగా కలిపేసేసుకొని అది నూనె పైకి తేలేంత వరకు కొంచెం వేగన ఇవ్వాలి ఇందులో మనకి తగినటువంటి salt అంటే నాకు ఒక చిన్న స్పూన్ పట్టింది అలానే కారం మనకు కావాల్సినంత ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి చక్కగా నూనె పైకి తేలేంత వరకు అది ఉడకనిచ్చి అందులో మన పప్పులు ఉన్నాయి కదా చిక్కుడు గింజల పప్పులు పెద్ద కప్పు వేసుకున్నారు నేనైతే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు చక్కగా అవి ఒక రెండు నిమిషాలు అట్లా వేగినట్టు ఆ మసాలా పట్టేంత వరకు అట్లా కలిపేసేసుకొని దీంట్లో ఒక పెద్ద గ్లాసు అంటే 250 ml వాటర్ పోసేసుకోండి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే ఇది నేను మామూలుగా అయితే కుక్కర్లో పెట్టేసుకుంటాను కుక్కర్లో అయితే మనం చిక్కుడు గింజలు ఫాస్ట్గా ఉడికిపోతే మీకు చక్కగా కనిపించాలని ఇప్పుడు మూకుల్లో చేస్తున్నాను అన్నమాట అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పడితే మధ్య మధ్యలో తీసి మూత పెట్టుకున్నాను అనుకోండి చక్కగా మగ్గుతుంది అయితే మధ్య మధ్యలో తీసి మనకి ఆ చిక్కుడు గింజ ఉడికిందా లేదా చూసుకొని కావాలనుకుంటే వాటర్ యాడ్ చేస్తూ ఉండండి మీరు కుక్కర్లో చేసేసుకోండి ఇంకా మనం చూడాల్సిన పని లేకుండా చక్కగా ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఉంచేసాను అనుకోండి చక్కగా మెత్తగా అయిపోతాయి ఇంకా మన పని త్వరగా అయిపోతుంది ఇట్లా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసానండి మూత చేసి చూసిన తర్వాత కొంచెం ఏదో లైట్గా పలుగ్గా ఉన్నాయి పప్పులు కొంచెం మన టేస్ట్ కూడా చూడాలి కదా కొంచెం salt తగ్గింది కొంచెం salt యాడ్ చేసుకున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉంచితే మన పప్పులు మెత్తగా అయిపోతున్నాయి ఇందులో మనం కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని అది చిక్కబడేంత వరకు సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో చక్కగా కలబెట్టుకుంటూ ఉండి ఫైనల్గా మన సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వడ్డించేసుకోవటమే అంతేనండి మన చిక్కుడు గింజల కూర అయితే ఇది మాంసం కూర కంటే చాలా రుచిగా ఉంటుంది చాలా రిచ్ కర్రీ కూడా ఈ చిక్కుడు గింజల్లో బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి ఏ విటమిను బి2 విటమిను ఈ విటమిను ఇలా చెప్పుకుంటే పోషక విలువలు బోల్డ్ అన్ని ఖనిజాలు బోల్డ్ అన్ని చిక్కుడు గింజలు చాలా మంచి అసలు చిక్కుడుగాయలు మంచివి చిక్కుడు గింజలు ఇంకా మంచివి అనమాట అదండి సంగతి ఈ వీడియో నచ్చిందా అయితే మీరు చిక్కుడు గింజలు తెచ్చుకొని ఒక్కసారి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేద్దరు మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి